నమస్కారం, ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఐబీపీఎస్ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అడ్డుకొని దౌర్జన్యం చేసిన కన్నడ సంఘాలు, ఇబ్బందులు తెలుగు విద్యార్థులు. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో పృథ్వీ ఏజెన్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డిని సన్మానించిన రేషన్ డీలర్లు, చిరు వ్యాపారులు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులు. లోక్ అదాలత్ను నిర్వహించిన జిల్లా జడ్జి షేక్ ఇంతియాజ్ అహ్మద్. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన సీఐ పార్థసారథి. నంద్యాలలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను, రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనులను శనివారం నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. శనివారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ నుండి సాయిబాబా నగర్ వరకు జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. అనంతరం బొమ్మల సత్రంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జ్ పనులను ఎమ్మెల్యే భూమ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి సమీక్షించడం జరిగిందన్నారు. పట్టణంలో వర్షాల కారణంగా పనులకు ఆటంకం కలిగిందని, 2 నెలల్లో రోడ్లు, డ్రైనేజీలు త్వరగా పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశించామన్నారు. బొమ్మల సత్రం వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను కూడా 2-3 నెలల్లోపు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లతో మాట్లాడామని ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అన్నింటినీ కూడా సమీక్షించాలని అధికారులతో కలిసి ఈరోజు రావడం జరిగింది. అంతటా కూడా వర్క్స్ చాలా బాగా జరుగుతున్నాయి. వర్షాల కారణంగా కూడా కొన్ని వర్క్స్ స్టార్ట్ చేసినవి ఆగిపోవడం వల్ల ఈరోజు మళ్ళీ కాంట్రాక్టర్స్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకొని అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. రేపటి నుంచి అన్ని వర్క్స్ మళ్ళీ అదే వేగవంతంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అన్ని వర్క్స్ కూడా 2 నెలల్లో మొత్తం పూర్తిగా డ్రైన్ వర్క్స్ అన్నీ కూడా రోడ్ వైడ్నింగ్ చేసిన దగ్గర డ్రైన్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే రోడ్స్ కూడా వేస్తారు. అలాగే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ చాండోల్ నుంచి పెండింగ్లో ఉండింది, దాని గురించి కూడా ఈరోజు అధికారులతో, కాంట్రాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. విత్ఇన్ 2-3 మంత్స్లో ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా అందరితో మాట్లాడుతున్నాము. డెఫినెట్గా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యి అంతా మళ్ళీ ఓపెనింగ్ కూడా 2 మంత్స్లో చేసే విధంగా కూడా అందరూ ప్లాన్ చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పృథ్వీ ఏజెన్సీను ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పృథ్వీ ఏజెన్సీను నంద్యాల ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, పృథ్వీ ఏజెన్సీను ప్రారంభించడం ఆనందంగా ఉందని, రైతులకు నాణ్యమైన పెస్టిసైడ్ను అందించే విధంగా పృథ్వీ ఏజెన్సీను ప్రారంభించారని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ, దివంగత నేత భూమా నాగిరెడ్డి ఆశీస్సులతో దీనిని ప్రారంభించారని వారు తెలిపారు.
ఈ రోజు ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో పృథ్వీ ఏజెన్సీస్ పేరు మీద శివరామ్ రెడ్డి గారు బెస్ట్ సైడ్స్ షాప్ ఒకటి ప్రారంభోత్సవానికి ఈరోజు రావడము చాలా సంతోషంగా ఉంది. రైతులకి నాణ్యమైన ఫ్రెష్ సైడ్స్ అన్ని కూడా అందించే విధంగా ఈరోజు షాప్ ఓపెన్ చేశారు. రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అందరూ చేసుకోవాలనేది ఫస్ట్ పాండవ పూర్వంలో షాప్ ఓపెన్ చేశాము. అక్కడ స్పందన బాగుంది, మాకు మంచి క్వాలిటీ అందించినాము. అలాగే ఇక్కడ బ్రాంచ్ కింద నంద్యాలలో కూడా కౌంటర్ ఓపెన్ చేసాము. ఎమ్మెల్యే గారితో ఓపెన్ సంతోషంగా నంద్యాల ప్రజలకు ప్రాంత ప్రజలకు తెలియజేయగా మేము నంద్యాలలో ముందరంగడి ప్రారంభించాము. పేరు మీద కావున అందరూ వచ్చి మాకు సహకరించవచ్చుగా కోరుతున్నాం. ఆశీస్సులతో నంద్యాలలో శ్రీ పృథ్వీ ఏజెన్సీ షాపు ప్రారంభించున్నాము. ప్రారంభోత్సవానికి చేసిన భూమా బ్రహ్మానందరి గారికి మా షాప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రైతు సోదరులందరికీ మా షాప్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నంద్యాల ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన భూమ బ్రహ్మానందరెడ్డిని రేషన్ డీలర్లు, చిరు వ్యాపారులు ఘనంగా సన్మానించారు. సమాజమే మారిపోతుంది, ఈ దేశం స్వర్గం అవుతుంది, ఈ దేశం స్వర్గం అవుతుంది. మదర్ థెరిసా సేవా మార్గాన్ని వినువే, మదర్ థెరిసా సేవా మార్గాన్ని వినువే, యువతరం మేలుకుంటే. భగత్ సింగ్ వారసుడివి నీవురా, అల్లూరిలో పౌరుషాగ్ని నీవురా, వివేకానంద విశ్వ సందేశం నువ్వే. జాతీయ పోటీ పరీక్ష అయిన ఐబీపీఎస్ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు వారిపై కర్ణాటక కన్నడ సంఘాలు దాడులకు పాల్పడ్డాయి. విద్యార్థుల హాల్ టికెట్లు లాక్కొని పరీక్షకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మళ్లీ వస్తే మీ అంతు చూస్తామని బెదిరించారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,000 మంది విద్యార్థులు హుబ్లీ, బెంగళూరు, బళ్ళారి, ధార్వాడలలో కన్నడ సంఘాల బారిన పడి బిక్కుబిక్కు అంటున్నారు. తమ పిల్లలు ఎలా ఉన్నారో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రాంతీయవాదం రెచ్చిపోతుంది. మనం భారతదేశంలో ఉన్నామన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బరితెగిస్తోంది. జాతీయ పోటీ పరీక్షలపై వారి బలప్రయోగం తెలుగు విద్యార్థుల పాలిట శాపమైంది. దేశవ్యాప్తంగా 16,000 పైగా బ్యాంకింగ్ ఉద్యోగాలకు ఐబీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోటీ పరీక్షలు గత నెల 28 నుండి ఈ నెల 16 వరకు పలు దఫాలలో ప్రిలిమ్స్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, హుబ్లీ, ధార్వాడ, బళ్ళారి ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ వాసులకు పరీక్ష సెంటర్లను ఐబీపీఎస్ ఏర్పాటు చేసింది. ఒక్క కర్నూలు జిల్లా నుంచి 2,000 పైగా విద్యార్థులు బుధవారం రాత్రి బయలుదేరి గురువారానికి కర్ణాటక చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8 నుండి పరీక్ష జరగనుంది. అయితే 8 పరీక్షా ప్రాంగణానికి వెళ్లిన తెలుగు విద్యార్థులను కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. మా రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారా అంటూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థుల హాల్ టికెట్లు చించారు, మరికొందరిని కొట్టారు. ఘటనను సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్న వారి సెల్ ఫోన్లను పగులగొట్టారు, కొన్నింటిని లాగేసుకున్నారు. ఈ తోపులాటలో పలువురు తెలుగు విద్యార్థుల మనీ పర్సులు పోగొట్టుకున్నారు. ఇంతటితో ఊరుకోక పరీక్ష జరుగుతున్న ప్రతి పట్టణంలోని లాడ్జీలపై కన్నడ సంఘాలు దాడులు చేసి తెలుగు వారికి రూమ్లు ఇవ్వవద్దని హెచ్చరించారు. రూమ్లలో ఉన్న తెలుగు విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించారు. ఘటన జరుగుతున్నప్పుడు కర్ణాటక పోలీసులు ఉన్నప్పటికీ కళ్ళప్పగించి చూచినట్లు తెలుగు మహిళా విద్యార్థులు వాపోతున్నారు. ఘటనానంతరం తెలుగు విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నించారు. కొందరు పరీక్ష రాసిన వెంటనే రిజర్వేషన్ చేసుకోగా గొడవ కారణంగా సకాలంలో స్టేషన్కు చేరలేక రైలు మిస్ అయ్యారు. తదుపరి ప్రయాణానికి వసతి లేక, ఉండటానికి రూమ్లు లేక, చేతిలో డబ్బు లేక అనేక మంది ఇబ్బంది పడ్డారు. మరికొంతమంది తెలుగు విద్యార్థులంతా కలిసి ఛార్జ్ కోసం సహకరించుకొని తెలుగు సంఘాలకు తెలియజేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత మా ఇబ్బందులు ఉంటాయని తెలుగు సంఘాలు సైతం తెలుగు విద్యార్థులకు సహకరించలేదు.
రెండు రోజుల క్రితమే నందెల పట్టణంలోని గుర్రాజ బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అధినేత దస్తగిరి రెడ్డిని కర్ణాటక వాసులు బెదిరించినట్లు సోషల్ మీడియాలో జనాస్త్రంలో వార్తలు గుప్పుమంది. విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని కూడా జనాస్త్రం అధినేత జనార్దన్ రెడ్డి తన వార్తలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎవరూ పట్టించుకోకపోవటంతో జరగాల్సింది జరిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడినప్పటికీ తెలుగు విద్యార్థులను పట్టించుకున్న నాదుడే లేరు. పరీక్ష ఎలాగో రాయలేకపోయారు. ఇంటికి చేరడానికి సైతం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్లోని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో ఎక్కడైనా పోటీ పరీక్షలలో పాల్గొనవచ్చని, ఇలా దాడులు చేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో తమిళనాడు, మహారాష్ట్రలో సైతం తెలుగు వారిని ఇబ్బంది పెట్టారని, కేంద్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడమే ఇలాంటి సంఘటనలకు కారణమవుతుందని వారు విమర్శించారు. ఏకంగా కోచింగ్ సెంటర్ అధిపతులనే కర్ణాటక విద్యార్థులు బెదిరిస్తూ ఆంధ్ర వాళ్లను పంపితే వారు వచ్చే బస్సులను సైతం తగులబెడతామని బెదిరిస్తున్నారంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రాంతీయవాదం ప్రతి చోట ఇలా చెలరేగితే అనేక అంశాలపై రాష్ట్రాల మధ్య చిచ్చు ఏర్పడే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. అందున యువతపై ఈ ప్రభావం పడితే కేంద్ర ప్రభుత్వం తట్టుకోలేదని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పరీక్ష వ్రాయలేకపోయినా విద్యార్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకపై జాతీయ పరీక్షలను నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, వైజాగ్, తిరుపతి ప్రాంతాలలో నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఘటనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో తమిళనాడు వాళ్ళు మనల్ని తరిమేయడం జరిగింది, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు తరిమేయడం జరిగింది, ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడం చాలా అమానుషకరమైన విషయం. ఇక్కడ ఉద్యోగాలు లేక చాలామంది యువకులు అక్కడ సెంటర్ ఆ ఉద్యోగాలకు అప్లై చేస్తే కర్ణాటకలో సెంటర్ పడితే అక్కడ ఎగ్జామ్స్కి రాయనికి ఆంధ్రప్రదేశ్ తెలుగు విద్యార్థులను అక్కడ కర్ణాటక సంఘాలు వారిపై దాడి చేయడం, అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు సంఘాలు దీనిపై స్పందించకపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనిపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలుగు విద్యార్థులకు న్యాయం చేయాలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మేము ఎగ్జామ్ సెంటర్ల కాడ వారికి భద్రత కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ మీరు ఎగ్జామ్ సెంటర్ల కాడ భద్రత కల్పిస్తారు సరే మేము కాదని చెప్పాం, కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నటువంటి హోటళ్లలో, లాడ్జీలలో, వారు ఉండేటువంటి ప్రాంతాలలో ఎవరు రక్షణ కల్పిస్తారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకా ఈరోజు 9వ తేదీ ఎగ్జాము, దీన్ని రద్దు చేయడం జరిగింది. కొంతమంది కర్ణాటక సంఘాలు తెలుగు వారి విద్యార్థుల హాల్ టికెట్ చింపేయడంతో వారు ఎగ్జామ్ రాయలేదు. అదేవిధంగా రేపు రైల్వే ఎగ్జామ్ ఉంది, అదేవిధంగా ఎల్లుండి బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. ఈ రెండు ఎగ్జామ్స్లకు కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రక్షణ కల్పించాలని మేము కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ను కోల్పోయినారో వారికి భవిష్యత్తులో ఎగ్జామ్ని నిర్వహించాలని, ఇటువంటి ఘటనలు మరలా పురావృత్తం కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లోనే సెంటర్ కేటాయించే విధంగా శాశ్వత పరిష్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళనలు చేపట్టడానికి కూడా విద్యార్థి సంఘాలుగా మేము ముందున్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నంద్యాల పట్టణంలోని సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ జి సిద్ధార్థ మరియు వైద్య బృందం పెద్ద ప్రయోగ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని సలీం నగర్కు చెందిన షబానాబాను విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరంతో హాస్పిటల్కు రాగా వైద్యులు పరీక్షించి కడుపు పెద్ద ప్రేగుకు క్యాన్సర్ కణితి ఉన్నట్లుగా గుర్తించి కణితిని బయటకు తీసి పెద్ద ప్రేగుని బయటకు పెట్టవలసి వచ్చిందని, క్యాన్సర్కు సంబంధించిన కీమోథెరపీ తర్వాత తిరిగి పెద్ద ప్రేగుని మామూలు పొజిషన్లో పెట్టడం జరిగిందని వైద్యులు తెలిపారు. షమాబానోని ఒక 30 సంవత్సరాల యువతి, ఒక సడన్గా తనకి కడుపు నొప్పి ఎక్కువైపోయి కడుపు ఉబ్బరమయ్యి అండ్ మోషన్ పోవడానికి కూడా ఇబ్బంది అయ్యి ఒక ఎమర్జెన్సీ కండిషన్లో 7 హాస్పిటల్స్కి వచ్చారు. అప్పుడు ఆమెని పరీక్ష చేసిన తర్వాత మాకు వచ్చిన అనుమానం ఆమె పెద్ద పేగుకి క్యాన్సర్ ఉండబట్టి
ఆ క్యాన్సర్ గడ్డ పేగుకి అడ్డం పడి పేగు మడత పడి ఆమెకి అట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రావడం జరిగింది. దాన్ని మనం నంద్యాలలో చేసిన ఇన్వెస్టిగేషన్స్లో దాన్ని కనుక్కొని సక్సెస్ఫుల్గా ఎమర్జెన్సీ ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డని తొలగించి అప్పుడు ఎమర్జెన్సీ చేయడం వల్ల పేగు బయటపెట్టాల్సి వచ్చింది. దాని తర్వాత పేషెంట్కి క్యాన్సర్ నెక్స్ట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అవన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత సెకండ్ సిట్టింగ్లో ఆ పేగును మళ్ళీ లోపలికి పెట్టేసి నార్మల్గా మోషన్ రావడానికి కూడా మనం సెకండ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మామూలుగా ఇట్లాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఆపరేషన్ చేయడం కొంచెం మేజర్ ఆపరేషన్స్ ఉంటాయి. తర్వాత కీమోథెరపీ తీసుకున్న తర్వాత కూడా పేషెంట్ జనరల్ కండిషన్ కొంచెం వీక్నెస్ అవుతుంది, తన ఆపరేషన్ తట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవన్నింటినీ అధిగమించి నంద్యాల లాంటి చిన్న టౌన్లో మనం ఇంత మేజర్ కేసెస్ 2 సార్లు ఆపరేషన్ చేసి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 234 కేసులు పరిష్కరించినట్లు నంద్యాల జిల్లా జడ్జి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి నాగేశ్వరరావు, 2వ అదనపు జడ్జి మంగాకుమారి, జూనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్, డీఎస్పీ గోపాలకృష్ణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అందరికీ ఈ లోక్ అదాలత్ పండుగ రోజు నేను వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఈరోజు మనం అందరం లోక్ అదాలత్ పండుగ చేసుకుంటున్నాం. వాది ప్రతివాదులు అందరూ సంతోషంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ లోక్ అదాలత్ మన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ లోక్ అదాలత్లో మనకి 3 బెంచులు ఏర్పాటు చేయటం అయినది. 1 ఎంవీఓపీ మరియు క్రిమినల్ అప్పీల్స్, ఆ బెంచ్ నేనే చేస్తాను. మరియు 2వ బెంచ్ని సివిల్ కేసులు మన సెకండ్ సీనియర్ సివిల్ జడ్జి గారైనటువంటి మంగాకుమారి గారు కండక్ట్ చేస్తారు. 3వది క్రిమినల్ కేసుల వరకు కాంపౌండబుల్ కేసులన్నీ మన పీడిఎం గారు మరి ఏడిఎం గారైనటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు బెంచ్ మా కోర్టు వెనక మళ్ళ ఏర్పాటు చేయబడింది. ఆయన బెంచ్ ఆయన అక్కడ చేస్తారు. అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ. మీరు ఈరోజే పేపర్లో చూసి ఉంటారు, ఈ లోక్ అదాలత్ అయిన రాజధాని మీద అప్పీల్ అంటూ లేదు, మళ్ళీ పునర్విచారణ లేదు. అది ఏదన్నా జరిగిందంటే మళ్ళా మీరు హైకోర్టులోనే రిట్ చేసుకునేవాలే, ఇది పూర్తిగా ఫైనల్ తీర్పు అని ఈ సుప్రీంకోర్టు వాళ్ళు మొన్ననే ఒక తీర్పు కూడా ప్రకటించారు. కాబట్టి మనం నిజంగా కూడా వాది ప్రతివాదులు కానీ క్రిమినల్ కేసులు కానీ ఎంత జరుపుకున్నా కూడా కేసు ఏదో ఒక స్టేజ్కి పోయి ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఇంకా ఒప్పుకోక తప్పదు. అలాంటిది మొట్టమొదట ఇనిషియల్ స్టేజెస్లోనే రాజీ మూలకంగా పరిష్కరించుకుంటాము. కాబట్టి ఎవరైనా కూడా మీరు అందరూ కూడా పరిష్కారానికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా అందరికీ తెలియజెప్పి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అసలు వివాదం మొదలుగాకముందే గ్రామంలో కానీ పట్టణంలో కానీ దాన్ని పరిష్కారం చేసుకుంటే ఉత్తమము. మధ్యమము కోర్టుకు వచ్చిన తర్వాత రాజీ అయి తీసుకుంటే మన మధ్య మార్గం ఇది. మధ్యమం అధమ మార్గం. ఇంకా ఎప్పటికి కూడా అలాగే 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 వివాదం చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం వేస్ట్ చేస్తూ అన్నీ చేసుకోవడం అది అధమైన మార్గము. ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ప్రజెంట్ స్టేజ్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ నాగరికత అయితేమో పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మానవ విలువలు కూడా తరిగిపోతూ ఉన్నాయి, భక్తి భావన తగ్గిపోతూ ఉంది, పాపభీతి వెళ్ళిపోతూ ఉంది, దాని నుంచి జనాభా పెరుగుదల రకరకాల కారణాలు. ఈ కారణాల వలన స్వార్థం పెరగడం వలన నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఈ లోక్ అదాలత్ మన సుప్రీంకోర్టు వారి ఆదేశానుసారము ప్రతి 2 నెలలకు ఒకసారి జరుపుకుంటున్నాము. అయితే పెద్దలందరూ ఇప్పుడు మీకు తెలియజేశారు, లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మీ ఇబ్బందులన్నీ తొలుగుతాయి అని. మీరు మీకేం అనిపిస్తుంటుంది అంటే ఇదేంటి కొట్టినోడుకు బలవంతాన వెళ్ళి మేము దెబ్బలు తిన్నోడు నేను నాకు బలవంతాన వెళ్ళి రాజీ పెడుతున్నారని. మీ అందరికీ ఒక్క విషయం నేను మనవి చేసుకోవాలి తెచ్చాను.
మనం కోర్టు గుమ్మం ఎక్కామంటే కారణం మన కర్మ సిద్ధాంతం మీరందరూ నమ్ముతారని నేను ఆశిస్తాను. కర్మ సిద్ధాంతాన్ని మన కర్మ బాగాలేకే కోర్టుకు ఎక్కుతాం. ఆస్తి విషయంలోనైనా, భార్యాభర్తల గొడవల విషయంలోనైనా, కొట్టుకున్న దానిలోనైనా, ఏ విషయంలో సమస్య అనేది ఎక్కడ వస్తుందంటే అది తప్పు మన వల్ల లేకపోవచ్చు, అక్కడితో అయిపోతుంది. అందుకే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే లోకదాలత్. అంతే తప్ప కేసులన్నీ పరిష్కరించిపోతే మాకేదో గాలి పీల్చుకుంటామని కానీ. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై సిఐ పార్థసారథి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ పార్థసారథి మాట్లాడుతూ, నంద్యాలలో ఆటో డ్రైవర్లకు పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనల గురించి కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఆర్సీ పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో లైసెన్సు, రవాణా శాఖ వారితో మాట్లాడి లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు యూనిఫామ్, ఐడెంటిటీ కార్డు కలిగి ఉండాలన్నారు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ పార్థసారథి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆటో డ్రైవర్లు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు వారి తరఫున నంద్యాలలో ఈ ఆటో డ్రైవర్స్కి ఆటోలు మొత్తం వివిధ పల్లెటూరు నుంచి వచ్చే ఆటో వాళ్ళని, టౌన్లో ఉండే ఆటో వాళ్ళని అన్ని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లైసెన్స్ దాని గురించి, బండికి సంబంధించిన పత్రాలు ఆర్సీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ కంపల్సరీ కలిగి ఉండాలని, తర్వాత ఎవరైనా లైసెన్స్ లేని వాళ్ళు, ఎవరైనా అర్హులై ఉండి లైసెన్స్ రాని వాళ్ళు ఉంటే కంపల్సరీగా మేము మమ్మల్ని ట్రాఫిక్ పోలీసులను అప్రోచ్ అయితే మేము రవాణా శాఖ వాళ్ళతో మాట్లాడి డెఫినెట్గా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం చేపడతాము. అలాగే నంద్యాల పట్టణంలో ఎలాంటి యాక్సిడెంట్ కానీ జరగకుండా ఆటో వాళ్ళ తరఫున వాళ్ళు మేము హామీ తీసుకున్నాం. వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు యూనిఫామ్ వేయాలా, ప్రతి ఒక్కరు ఐడెంటిటీ ప్రూఫ్ పెట్టుకొని ఉండాలా, వాళ్ళకి వాళ్ళ పేరు, వాళ్ళ చిరునామా, వాళ్ళ ఫోన్ అడ్రస్సు, ఆటోలో కూర్చునే ప్యాసింజర్ కనపడేటట్లుగా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కార్డు కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆటో సోదరులు, మేము ట్రాఫిక్ పోలీసుల తరఫున చేశాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆటో డ్రైవర్లందరూ సద్వినియోగం చేసుకుని మన నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ స్మూత్గా పోవడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. యూనిఫామ్ లేకుండా కూడా తోలుతున్నారు, కాబట్టి వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తున్నాం. యూనిఫామ్ లేని ఎవరైనా ఉంటే, సో ఎవరైనా అసలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము కూడా ఏదైనా స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి యూనిఫామ్ అరేంజ్ చేయడం కూడా చేపిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐబీపీఎస్ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అడ్డుకొని దౌర్జన్యం చేసిన కన్నడ సంఘాలు, ఇబ్బందులు తెలుగు విద్యార్థులు. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. నంద్యాలలో పృథ్వీ ఏజెన్సీని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి. ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డిని సన్మానించిన రేషన్ డీలర్లు, చిరు వ్యాపారులు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులు. లోకాదాలత్ను నిర్వహించిన జిల్లా జడ్జి షేక్ ఇంతియాజ్ అహ్మద్. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన సిఐ పార్థసారథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. Voice is yours.